మనము ధ్యానించబోయేటువంటి అంశము యెహోవా యిరే అనగా యెహోవా చూచుకొనును అని అర్థం ఇచ్చేటువంటి దేవుని యొక్క ఘనమైన నామాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఆది కాండము 22 అంతా కూడా మనం ధ్యానించినట్లయితే అబ్రహాము సారాకి, అబ్రహాము 100 ప్రాయంలో ఉన్నప్పుడు దేవాది దేవుడు ఇసాకుని ఆయన చెప్పినటువంటి వాగ్దాన ప్రకారముగా దేవుని యొక్క నిర్ణయ కాలంలో ఇసాకుని దేవుడు అబ్రహాముకి సారాకి బహుమానంగా దేవుడు అనుగ్రహించాడు. అయితే అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క ఇసాకు విషయంలో దేవుడు అబ్రహాముతో ఒక మాట అడుగుతూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా విశ్వాసిని ఆయన పరీక్షిస్తాడు. ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి బహుమానం మీద దృష్టి ఉంచుతారా, లేదంటే ఇచ్చినటువంటి దేవుణ్ణి కోరుకొని ఇచ్చినటువంటి దేవుని మీద ధ్యాస ప్రేమ కలిగి ఉంటారని దేవుడు చాలాసార్లు ఆయన ఇచ్చిన వాటిలో మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ కూడా అబ్రహాముకి అదే సందర్భము ఎదురైంది. దేవుడు ఇచ్చినటువంటి ఇస్సాకు విషయంలో దేవాది దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షించనుద్దేశించాడు. అబ్రహాము తనకి వృద్ధాప్యంలో అనుగ్రహించబడినటువంటి ఇస్సాకు మీద అబ్రహాము ధ్యానం ఉంచుతాడా, లేదంటే తనని పిలిచి తనని ఆశీర్వదించినటువంటి ఈ యొక్క దేవాది దేవుని మీద దృష్టి నిలుపుతాడా అని దేవుడు పరీక్షించనుద్దేశించి అబ్రహాముతో ఒక మాట మాట్లాడుతున్నాడు. అబ్రహాము అని పిలిచిన వెంటనే అబ్రహాము చిత్తము ప్రభు అని దేవుని యొక్క కార్యము దేవుని యొక్క మాట ఏదైనా సరే జరిగించడానికి బద్ధుడైనటువంటి వాడై చిత్తము ప్రభు అనేటువంటి మాట పలకడము మనం గమనిస్తాం. ఈరోజు చాలా మంది కూడా దేవుని చిత్తమే మా జీవితంలో జరగాలి, దేవుని చిత్తమే అని పలుమార్లు కూడా చాలాసార్లు మనము మాట్లాడుతూ ఉంటాం. కానీ చాలాసార్లు దేవుని యొక్క చిత్తము అనేటువంటి మాటకి విశ్వాసి జీవితంలో అర్థము లేనటువంటి స్వచిత్తము జరిగించుకునేటువంటి సందర్భాలు చాలా మనకి కనబడతాయి. కానీ ఇక్కడ అబ్రహాము జీవితంలో మనము చూసినట్లయితే అబ్రహాము తన యొక్క చిత్తాన్ని పక్కకి పెట్టి తన యొక్క స్వచిత్తము జరిగించుకున్నప్పుడల్లా కూడా అబ్రహాము ఎదుర్కొన్నటువంటి శ్రమలు, అబ్రహాము ఎదుర్కొన్నటువంటి శోధనలు, కష్టాలు అబ్రహాము తన జీవితంలో అనుభవించాడు. కాబట్టి అబ్రహాము తన జీవితంలో ఒక పాఠము నేర్చుకున్నాడు. ఏంటంటే, నా చిత్తము కాదు కానీ దేవుని యొక్క చిత్తమే జరగాలి, దేవుని యొక్క చిత్తము జరిగించడమే తన జీవితంలో మేలు అనేటువంటి విషయాన్ని అబ్రహాము గ్రహించాడు. కాబట్టి దేవుడు పిలిచిన వెంటనే చిత్తము ప్రభు అని దేవునికి అప్పగించుకున్నటువంటి సందర్భము మనకి కనబడుతుంది. అబ్రహాము జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, నువ్వు ప్రేమించు, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇసాకుని నువ్వు నాకు దహన బలిగా నువ్వు అర్పించాలి, నేను చూపించేటువంటి పర్వతం మీద నువ్వు ఆ కుమారుని దహన బలిగా అర్పించాలి అని చెప్పన్నప్పుడు ఈ యొక్క అబ్రహాము దేవాది దేవుని మాటని ఎంత మాత్రం కూడా ధిక్కరించిన వాడు కాదు. వృద్ధాప్యం మందు నాకు కుమారుని అనుగ్రహించావు, ఇప్పుడు ఆ కుమారుని దహన బలిగా అర్పించమంటున్నావు, నువ్వు శాడిస్ట్ దేవుడువా అన్నట్టుగా వ్యతిరేకంగా దేవుని స్వభావం గురించి ఏమాత్రం కూడా వ్యతిరేకంగా మాట్లాడిన వాడు కాదు. కారణం ఏంటంటే అబ్రహాము తన యొక్క జీవితంలో 75 నుంచి 100 వరకు, అంటే 25 కూడా తన తప్పిదాల మధ్యలో దేవుని యొక్క దీర్ఘశాంతము, తన యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకున్నప్పుడు కలిగినటువంటి కష్టాల మధ్యలో దేవుని యొక్క ఆ ప్రేమని కనికరాన్ని వీటన్నిటిని కూడా అనుభవించిన వాడు. కాబట్టి ఈ యొక్క అబ్రహాము దేవుని యొక్క స్వభావం గురించి వ్యతిరేకంగా మాట్లాడకుండా దైవ చిత్తాన్ని జరిగించడానికి ముందుకే సాగుతున్నాడంటే, ఈ యొక్క అబ్రహాము తనకు అనుగ్రహించబడినటువంటి ఇసాకు కంటే ఎక్కువగా తనని ప్రేమించి, తనని ఓర్చుకుని, తనని కనికరించి తన జీవితానికి ఒక గురిని, తన ఒక ఉన్నతమైన భవిష్యత్తుని అనుగ్రహించినటువంటి ఆ దేవుని ఎడల విశ్వాసము ప్రేమ కలిగినటువంటి వాడే ఈ యొక్క అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని ఆ తర్వాత తనతో ఉన్నటువంటి పనివారిని కూడా తీసుకొని వెళ్ళడం మనకి కనబడుతుంది. వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే హాగరు విషయంలో సారా చెప్పిన మాట వినుట ద్వారా కష్టము తెచ్చుకున్నటువంటి అబ్రహాము రెండోసారి అదే తప్పిదము చేయడానికి ఇష్టపడలేదు. గనుకనే అక్కడ తన భార్య అయినటువంటి సారాకి ఏమాత్రము కూడా దేవుడు ఈ విధంగా దహన బలిగా అర్పించమంటున్నాడు అనేటువంటి విషయంలో సంప్రదింపులు జరిగినట్టుగా మనకి అక్కడ కనబడదు. ఈరోజు చాలా మంది కూడా దేవుడు తన
చిత్తాన్ని వారి జీవితాల్లో బయలుపరిచినప్పుడు, వారి కుటుంబీకులతో సంప్రదింపులు చేస్తూ వారి కుటుంబీకులు సమ్మతిస్తేనే దేవుడి చిత్తము జరిగించే వారిగా, దేవుడి చిత్తం బయలుపరచబడిన వారి కుటుంబీకులు ఒప్పుకోకపోతే దైవ చిత్తాన్ని కూడా పక్కకి పెట్టేటువంటి స్థితిగతులు చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. కానీ ఒక అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే, దైవ చిత్తమును తెలుసుకున్నటువంటి వాడే తన భార్య అయినటువంటి ఇస్సాకు తల్లి అయినటువంటి సారాతో ఎంత మాత్రం కూడా సంప్రదింపులు జరిగించకుండా తను ముందుకి సాగినటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. తన కుమారుడైనటువంటి ఇస్సాకుని అతరత పని వారిని దహన బలిగా అర్పించడానికి కావలసినటువంటి కట్టెల్ని, నిప్పుని, ఈ యొక్క కత్తిని కూడా తీసుకుని బయలుదేరుతున్నాడు. వాక్యం వింటున్నప్పుడు ఇలా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క అబ్రహాము జీవితాన్ని తన కుమారుడైనటువంటి ఇస్సాకు గమనిస్తున్నాడు. ఈ యొక్క అబ్రహాము దేవుడైన యెహోవాని ఏ విధంగా విశ్వసిస్తున్నాడు, ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఏ విధంగా తన తండ్రి యెహోవాకి బలిపీఠములు కట్టి ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ విషయాలు కూడా ఈ యొక్క ఇస్సాకు గమనిస్తున్నటువంటి వాడు. గనుకనే ఈ ఇస్సాకు తన యొక్క తండ్రి మాటకి ఎంత మాత్రం కూడా విధేయత చూపించలేదు. కారణం ఏంటంటే, తన తండ్రి దేవునికి లోబడిన వాడు గనుక కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అబ్రహాంనకు లోబడినటువంటి విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ రోజు మనం చూస్తే చాలా మంది పిల్లలు కూడా తండ్రి చెప్పినటువంటి మాటకి లోబడకుండా తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఇష్టాన్ని, తండ్రి యొక్క మాటని ధిక్కరించేటువంటి పిల్లలు, తండ్రిని అవమానపరిచేటువంటి పిల్లల్ని మనము చాలా మందిని చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ యొక్క ఇస్సాకు తన తండ్రిని ధిక్కరించలేదు, తన తండ్రిని వ్యతిరేకించలేదు, తన తండ్రి చెప్పిన మాటకి లోబడి ఏమి జరగబోతుందో తనకి తెలియకపోయినప్పటికీ కూడా తన తండ్రితో వెళ్ళడానికి ఇష్టపడినటువంటి విధేయుడైన కుమారుడే ఈ యొక్క ఇస్సాకు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు తల్లిదండ్రులు దేవుని యొక్క చిత్తానికి లోబడినట్లయితే మీ పిల్లలు కూడా ఖచ్చితంగా మీ మాటకి లోబడతారు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. ఇక్కడ మనం చూసుకుంటే, ఈ యొక్క ఇస్సాకు తల మీద కట్టెల మోపు పెట్టాడు అబ్రహాము. ఇస్సాకు చేతిలో నిప్పు ఉన్నది, ఇస్సాకు చేతిలో కత్తి ఉన్నది. తన తండ్రి అయినటువంటి వృద్ధుడైన అబ్రహాముతో పాటు ఇస్సాకు కూడా బయలుదేరాడు. 3 దినముల ప్రయాణము చేసినప్పుడు ఒక పర్వతము దగ్గర దేవుడు చెప్పాడు, ఈ పర్వతం మీద నువ్వు నీ కుమారుని దహన బలిగా అర్పించాలి అని. ఎప్పుడైతే ఈ యొక్క అబ్రహాము ఆ యొక్క దేవుని చిత్తాన్ని ఆ పర్వతం దగ్గర గ్రహించాడో, ఆ పర్వతము మీదకి వెళ్లే ముందర ఆ పని వారికి ఒక మాట చెప్తున్నాడు. ఏంటిది అంటే, ఆ దారిలో వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ యొక్క ప్రయాణములో ఈ ఇస్సాకు ఒక మాట తన తండ్రిని అడుగుతున్నాడు. ఇక్కడ దహన బలి అర్పించడానికి కట్టెలున్నాయి, నిప్పు ఉన్నది, ఆ తర్వాత కత్తి ఉన్నది, కానీ దహన బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏదని అడిగినప్పుడు అబ్రహాము తన కుమారుడితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యీరే, యెహోవాయే గొర్రెపిల్ల గురించి ఆయన చూచుకుంటాడు అనేటువంటి విషయాన్ని అబ్రహాము తన కుమారుడితో చెప్పాడు. ఈ పనివారందరితో ఒక మాట అంటున్నాడు, మేము దేవునికి మొక్కి మరలా మేము కిందకి వస్తామని చెప్పి పనివారిని ఆ పర్వతము కింద ఉంచి ఈ యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని తీసుకొని పర్వతము ఎక్కినవాడు ఈ యొక్క అబ్రహాము. అక్కడ కట్టెలన్నీ కూడా చక్కగా పేర్చి దాని మీద ఈ యొక్క ఇస్సాకు కాళ్ళు చేతులు బంధించి పడుకోబెట్టి, కత్తి ఎప్పుడైతే దేవుడికి దహన బలిగా అర్పించడానికి కత్తి ఎప్పుడైతే ఇస్సాకు మీద ఎత్తాడో, అప్పుడు యెహోవా దేవుడు ఒక మాట అంటున్నాడు, అబ్రహామ నీ కత్తిని నువ్వు దించు, ఎందుకంటే ఈ యొక్క కార్యము నువ్వు చేయటం ద్వారా నువ్వు దేవునికి భయపడు వాడవని నేను తెలుసుకున్నాను అని దేవుడు అక్కడ అబ్రహాము విషయంలో, తను చేసినటువంటి క్రియ విషయంలో దేవుడు చాలా సంతోషపడి ఒక సాక్ష్యం పలికినట్టుగా మనకి కనబడుతుంది. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు చాలా సార్లు కూడా దేవుడు చూసుకుంటాడు అని మనం చెప్తున్నాం, కానీ మన జీవితంలో మన అంతరంగంలో నిజమైన ఆ విశ్వాసము, అంటే అబ్రహాము కనపరిచిన విశ్వాసము చాలా సార్లు మనం కనపరచలేకపోతున్నాం. యెహోవా యీరే, యెహోవా చూసుకుంటాడన్న దానికి అర్థం ఏంటిదంటే, నీ భారం అంతా కూడా దేవుని మీద మోపి నువ్వు నిశ్చింతగా ఉంటే అది దేవుడు చూచుకుంటాడు అనేటువంటి స్థితి. నువ్వు ఏమాత్రము దేవుణ్ణి సందేహించకుండా, ఏమాత్రము చింతించకుండా, ఏమాత్రము కలవరపడకుండా, ఏమాత్రము భయపడకుండా యెహోవా యీరే, యెహోవాయే చూచుకొనును అనడానికి అర్థం ఏంటిదంటే, ఈ విషయాలన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా నీలో ఎంత మాత్రం కూడా కనబడవు. ఈ యొక్క అబ్రహాము జీవితంలో తన కుమారుని తీసుకెళ్తున్నప్పుడు ఏమి జరుగుతుందో అనే సందేహము లేదు. తన కుమారుని తీసుకొని వెళ్తున్నప్పుడు దహన బలి అర్పించడానికే వెళ్తున్నాడు, కానీ తన అంతరంగంలో ఎటువంటి కలవరము లేదు, తన హృదయంలో ఎటువంటి చింత లేదు, తన హృదయంలో ఎటువంటి చంచలత్వము లేదు, కానీ దేవుని మీద భారాన్ని పెట్టినటువంటి వాడే, దేవుని ఎడల విశ్వాసము కలిగినటువంటి వాడు. గనుకనే నిశ్చింతగా దైవ చిత్తము జరిగించడానికి సంతోషంగా ముందుకి సాగినటువంటి వాడు యొక్క అబ్రహాము. చండి, అటువంటి వ్యక్తి జీవితం గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అబ్రహామా నువ్వు దేవుని
దేనికి భయపడువాడవని నాకు తెలిసి ఉన్నదని సాక్ష్యమిచ్చి అక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని అబ్రహాము జీవితాల్లో దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ వెనకకి చూసినప్పుడు అక్కడ కొమ్ముల్లో తగిలి ఉన్నటువంటి ఒక పొట్టేలు అక్కడ కనబడుతుంది. వాక్యం ఇచ్చిన ప్రియులారా, అబ్రహాముకి తెలియదు ఏమి జరగబోతుందో, కానీ ఒకటి మాత్రం అబ్రహాము తెలుసుకున్నాడు, దేవుడు మంచివాడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు, దేవుడు నాకు వాగ్దానము చేశాడు, ఈ యొక్క సంతానమును విస్తరింపజేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను, సముద్రం మీద ఉన్న ఇసుక రేణుముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని అన్నటువంటి దేవుడు ఆయన అబద్ధమాడుటకు ఆయన ఎంత మాత్రం కూడా నరుడు కాదు గనక దేవుడు తన కార్యాన్ని దేవుడు జరిగించుటకు సమర్థుడు అని, ఈ యొక్క ఇస్సాకుని బలిగా అర్పించుట ద్వారా మృతులలో నుండి ఇస్సాకుని ఉపమాన రూపకంగా లేపినవాడు ఈ యొక్క అబ్రహాము. వాక్యం ఇచ్చిన ప్రియులారా, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం చూస్తే, అబ్రహాం యొక్క నిశ్చింతతో కూడినటువంటి తన స్థితిని మనం ఆలోచన చేస్తే ఎంతగా దేవుని మీద తన మనస్సు నిలుపుకున్నాడు. ఎవని మనస్సు నీ మీద అనుకున్నానో వాని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేయుదు అని రాయబడిన వాక్య ప్రకారంగా అబ్రహాం యొక్క మనస్సు దేవుని మీద అనుకున్నది గనుకనే అబ్రహాము పూర్ణ శాంతి కలిగిన వాడే, దైవ చిత్తము జరిగించడానికి సంతోషంగా ముందుకి సాగినట్టుగా మనకి కనబడుతుంది. ఇక్కడ లేఖనంలో చూసుకుంటే ఎప్పుడైతే దేవాది దేవుడు ఇస్సాకుకు ప్రతిగా అక్కడ ఒక పొట్టేలుని దేవుడు అక్కడ సిద్ధపరిచి ఉంచాడు, సిద్ధపరచబడిన ఆ పొట్టేలు ఎందుకు అబ్రహాంకు కనబడలేదు అంటే అబ్రహాము పరీక్షించబడుతున్నటువంటి వేళ. ఈరోజు నీ జీవితంలో కూడా ఇది ఎలాగూ జరుగుతుందో అని, ఇది ఏమవుతుందని నువ్వు కలవర పడక్కర్లేదు, కానీ దైవ చిత్తము జరిగించడానికి దేవుడు నీకు ఏం చెప్పాడో అది చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు నీ జీవితంలో ఏమి చెయ్యాలో కూడా ఆయన ఎరిగినటువంటి వాడే ఉన్నాడన్న సత్యము నీవు తెలుసుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నువ్వు నీ జీవితంలో ఏ పరిస్థితులు అయినా సరే ఇస్సాకు అడిగినట్టుగా దహన బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగిన విధంగా నీ జీవితంలో ఎన్నెన్నో పరిస్థితుల్లో ఇది ఎక్కడా, ఇది ఎలాగూ, ఇది ఏ విధంగా అనేటువంటి ప్రశ్నలు నీలో చాలా ఉన్నాయేమో. కానీ ఈరోజు దేవాది దేవుడు అంటున్నాడు, యెహోవా యిరే, ఆయన చూచుకునేటువంటి దేవుడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే చూచుకునే దేవుని యొక్క చిత్తానికి నీ జీవితాన్ని అప్పగించి ఆయన నీకేం చెప్పి ఉన్నాడో అది చేయడానికి నువ్వు ముందుకి సాగినట్లయితే ఇస్సాకుకి ప్రతిగా పొట్టేలు ఏ విధంగా అక్కడ దహన బలిగా అర్పించబడిందో, ఏ విధంగా దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గణపరిచాడో, ఏ విధంగా దేవుడు అబ్రహాము పరీక్షించబడినటువంటి వేళ అబ్రహాము దేవునికి భయపడువాడు అనేటువంటి ఒక సాక్ష్యాన్ని పలికాడో, ఆ స్థలంలో దేవుడు ఈ యొక్క సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదించి ఒక మాటను నీ యొక్క సంతానము శత్రువుల గౌలను స్వాధీనపరుచుకుంటాడు అనేటువంటి ఒక నూతన ఆశీర్వాదము నూతన వాగ్దానాన్ని దేవుడు అక్కడ అబ్రహాముతో చేసిన సందర్భం మనకు కనబడుతుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఇది ఎక్కడ అనేటువంటి పరిస్థితి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు అన్ని చూచుకునే దేవుడు ఉన్నాడు, కాబట్టే నువ్వు భారం భరించదందుకే దేవుని చేత గొప్పగా వాడబడుతున్నటువంటి దైవ సేవకురాలైన జాయిస్ మేర్ గారు ఏ పరిస్థితి వచ్చినా సరే ఇట్లాంటి కలవరపడే సందర్భాలు కానీ భయపడే సందర్భాలు కానీ సందేహపడే సందర్భాలు ఏది వచ్చినా సరే దేవుడు చూసుకుంటాడు, అన్ని సవ్యంగా జరుగుతాయని తన ప్రాణముతో తను ప్రతిక్షణం కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఎప్పుడైతే విశ్వాసంతో దేవుడు చూసుకుంటాడు అన్ని సవ్యంగానే జరుగుతాయి అని ముందుకి సాగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నెన్నో చిక్కుముళ్ళు అన్నటువంటి పరిస్థితులు జటిలమైన సమస్యలు కూడా ఇంటికి వెళ్ళేసరికి అవన్నీ కూడా పరిష్కరించబడిన పరిస్థితి ఆవిడ చూసేదంట. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు ఏ విషయంలో నువ్వు కలవరపడద్దు, కానీ యెహోవా యిరే దేవుడు చూసుకుంటాడు అని నువ్వు దేవుని మీద నీ మనస్సు నిలపగలిగితే నిశ్చయముగా అబ్రహాము చూసినటువంటి కార్యం నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు అనే సత్యాన్ని గమనించాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుడు నీ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఆయన చూచుకునే దేవుడు అయ్యున్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. చాలా సార్లు ఈరోజు యవనస్తులు వారి యొక్క జీవితంలో తగిన వయస్సు తగిన కాలము రాకముందే అందరూ కూడా చాలా ఆరాటము కలిగిన వారే, తొందరపాటు కలిగినటువంటి వారే, దైవ చిత్తము కానటువంటి వారితో సంబంధాలు పెట్టుకొని దైవ చిత్తము కానటువంటి వారితో వారి యొక్క జీవితాలు గడపాలి అనేటువంటి వారి జీవితాలు ముడిపెట్టుకోవాలి అనేటువంటి ఆశతో సాగుతూ అనేక కుటుంబాలు చెల్లా చెదరైపోయినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. దేవుడు ఏది చేసినా కూడా తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు, కానీ దుష్టుడైనటువంటి అపవాది మనుషుల హృదయాల్ని కలవరపెట్టి మనుషులను మరులు కొలిపి దైవ చిత్తము కానటువంటి సంబంధాలు దైవ చిత్తము కానటువంటి బాంధవ్యాలు పెట్టుకొని దేవుడు చిత్తానికి దూరంగా వెళ్ళి కష్టాలు నష్టాలు తెచ్చుకునే విధంగా ప్రేరేపిస్తున్నాడు. వాక్యం
జీవించినటువంటి యవనస్తులారా, ఈరోజు మీ యొక్క జీవితాల్లో దైవ చిత్తము ఏంటిదో ప్రతి విషయంలో కూడా గ్రహించవలసినటువంటి వారై ఉంటున్నారు. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లల జీవిత విషయంలో, జీవిత భాగస్వాములను ఎన్నుకునే విషయంలో చాలా తొందరపాటు కలిగి ఉంటున్నారు. ఈరోజు ఈ విధంగా వారి యొక్క కుమారులకే కానీ, వారి యొక్క కుమార్తెలకే కానీ వివాహపు ఈడు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పని ఏంటిదంటే, వారు విశ్వాసులు అయినప్పటికీ కూడా వీరికి చెందినటువంటి కులము అవునో కాదో వాకబు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. రెండవదిగా, వాళ్ళు ఎవరినైతే సంబంధం పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆర్థికమైనటువంటి విషయాల్లో వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారా లేదా, ఆర్థికంగా బాగున్నారా, అందంగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా. ఈ లోకము అంటే అన్యులైనటువంటి వారు, దేవుడిని ఎరుగనటువంటి వారు ఒక జీవిత భాగస్వామిని ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో లోక సంబంధంగా బాహ్యంగా ఏవేవైతే చూస్తారో, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి తల్లిదండ్రులైనా, విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి యవనస్తులైనా, ఈ లోక సంబంధంగా బాహ్య విషయంలో శరీర సంబంధులుగా చూస్తున్నటువంటి వారు లేకపోలేదు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని లేఖనంలో రాయబడి ఉన్నది. ఈరోజు చాలా మంది కూడా ఏదైతే దేవుడు అసహించుకున్నాడో, ఏదైతే దేవుడు ప్రాముఖ్యమైనదిగా ఎంచలేదో, ఏదైతే దేవుని దృష్టిలో ఎన్నికలేనిదిగా దేవుడు చూశాడో, అది మనుషులు ఎన్నికైనదిగా చాలా గొప్పదిగా ఎంచుతూ తొట్టిల్లిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియులారా, నాకు తెలిసినటువంటి నా స్నేహితులు విశ్వాసులైనటువంటి వారు కూడా వారి యొక్క జీవిత భాగస్వామిని ఏర్పాటు చేసుకునే విషయంలో లోకానుసారంగా ప్రవర్తించి, లోకానుసారంగా బాహ్య సంబంధమైనటువంటి విషయాల్ని చూసుకొని అవి చాలు అనుకొని, వారి జీవితానికి సరిపోయినవి అనుకొని అటువంటి వారిని వివాహము చేసుకొని ఈ రోజు విడాకులు తీసుకొని వారి జీవితాలు భయంకరమైనటువంటి నష్టాల పాలైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో మాకు పరిచయం. ఈరోజు వాక్యం వింటున్న తల్లిదండ్రులైనా, వాక్యం వింటున్నటువంటి యవనస్తులైనా, మీ యొక్క పిల్లల జీవితంలో వారి యొక్క లైఫ్ పార్ట్నర్ ని ఎన్నిక చేసుకునేటువంటి ఆ యొక్క స్థితి పిల్లలకి ఎంత మాత్రం కూడా విడిచిపెట్టకూడదు. దీనికి సరియైనటువంటి ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో మనం ఆలోచన చేస్తే, ఇస్సాకు కూడా తన తండ్రి వలె దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇస్సాకు దేవుణ్ణి గ్రహించినటువంటి వాడు. ఇస్సాకు దేవుణ్ణి ధ్యానించేటువంటి అనుభవం కలిగిన వాడు. ఈరోజు ఆలోచన చేయండి, యవనస్తుడైనటువంటి ఇస్సాకు తన తండ్రిని ఆరాట పెట్టలేదు. నాకు పెళ్లి వయసు వచ్చింది, 20 సంవత్సరాలు దాటిపోతుంది, 25 దాటిపోయింది, 30 దాటిపోతుంది, నువ్వు అసలు బాధ్యత కలిగినటువంటి తండ్రివేనా, అసలు నువ్వు బాధ్యత కలిగినటువంటి తల్లివేనా అని వారి తల్లిదండ్రులను ప్రశ్నించినటువంటి వాడు కాదు ఈ యొక్క ఇస్సాకు. వారి యొక్క తల్లిదండ్రుల్ని ఆరాట పెట్టినటువంటి వాడు కాదు. నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను, ఆ అమ్మాయి అందంగా ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది, వారు మనకులస్తులే అంట, వాళ్ళు ఆర్థికంగా కూడా చాలా సౌండ్ ఉన్నటువంటి వాళ్ళు అని లోక సంబంధంగా చూసి వారి తల్లిదండ్రులను కష్టపెట్టినటువంటి వాడు కాదు ఈ యొక్క ఇస్సాకు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు చాలా మంది యవనస్తులు వారి యొక్క జీవితాల్లో ఇలాంటివి చూసుకొని లవ్ అఫేర్స్ అనేటువంటి ఆ యొక్క మాటను పెట్టి, నేను ప్రేమించినటువంటి వ్యక్తినే వివాహము చేసుకుంటానని, నేను ప్రేమించినటువంటి వ్యక్తితోటి నా జీవితము గడుపుతానని తల్లిదండ్రులను ఎదిరించి ఆ ఇంటిని విడిచిపెట్టి దైవ చిత్తానికి దూరం వెళ్ళి కష్టాల పాలు కాకుండానట్లుగా ఈరోజు ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు జీవిత భాగస్వాములను ఏర్పాటు చేసే విషయంలో కూడా దేవుడు చూచుకునే దేవుడై ఉన్నాడని తెలుసుకోవాలి. వాక్యం వింటున్న ప్రియులారా, ఆదాము ఒంటరిగా ఉన్నటువంటి వేళ ఆదాము కొరకు ఒక జీవిత భాగస్వామిని సృష్టించాలని, తన కొరకు శాంతి అయిన సహాయాన్ని ఇవ్వాలి అని దేవుడు ఆదామునకు తగిన సమయంలో తన ప్రకటెముకల నుంచి దేవుడు హవ్వని సృష్టించాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఆదాము దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి వానిగా, నాకు శాంతి అయిన సహాయం నాకు కావాలి అనేటువంటి ఆ యొక్క పెనుగులాట మనకి కనబడదు. కానీ తగిన కాలంలో ఆదాముకి శాంతి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు తొందర పడాల్సిన అవసరం లేదు. నీ తల్లిదండ్రులను ఆరాట పెట్టి, నేను చూసుకున్నాను వాళ్ళతో నా వివాహము చేసేయండి, దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా అవసరం లేదు. ఎవరు ఆ విధంగా పరుగులెత్తుతారంటే, ఎవరైతే ఇస్సాకు వలె దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండరో, ఎవరైతే ఇస్సాకు వలె దేవుని యొక్క స్వభావము గ్రహించని వారిగా ఉంటారో, ఎవరైతే ఇస్సాకు వలె దేవుని ధ్యానించేటువంటి అనుభవము లేని వారిగా ఉంటారో, వారు మాత్రమే తొందరపాటు కలిగి ఆరాటము కలిగి వారి యొక్క ఇష్టానుసారమైన జీవిత భాగస్వాములను ఏర్పాటు చేసుకుంటారనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈరోజు ప్రతి విషయంలో దైవ చిత్తాన్ని గ్రహించాలి అంటే క్రైస్తవులకి
చాలా సోమరితనం వచ్చేసి చాలా బద్ధకము ఏర్పడి వారి కంటికి ఇంపుగా కనబడితే అదే దైవ చిత్తం అనుకుని ముందుకి సాగిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వాక్యం ఇంటిన ప్రియులారా, ఈ యొక్క ఇస్సాకు రిబ్కా కుమారుడైనటువంటి ఏసావు కూడా ఇస్సాకుకి ఆ తర్వాత రిబ్కాకి ఇష్టము లేనటువంటి కనాను పిల్లల్ని చేసుకున్నట ద్వారా వాళ్ళకి తల్లిదండ్రులకు చాలా వేదన కలిగించాడంట ఏసావు. కానీ ఈ రోజు నువ్వు ఆలోచన చే, దైవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళుట ద్వారా దేవునికి మహిమ ఉండదు, ఆ తర్వాత నీ తల్లిదండ్రులకు కూడా ఆ భాగస్వాముల ద్వారా దేవుడి ఏర్పాటు కాకుండా నీ ఏర్పాటు ద్వారా నీ కుటుంబంలోకి వచ్చిన ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా వారి ద్వారా నీ తల్లిదండ్రులకు వేదన కలుగుతుంది, నీకు పక్కలో బల్లెముగా తయారవుతారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ ఇస్సాకు జీవితం మనం చూసుకున్నట్లయితే ఇస్సాకు తన తండ్రితో తన వివాహము గురించిన ప్రస్తావన మాట్లాడినట్టుగా మనకి ఎక్కడా కనబడదు. తన యొక్క వయస్సు 30 దాటుతున్నప్పటికీ కూడా ఇస్సాకు తన వయస్సు గురించి ఆందోళన చెందిన వాడుగా కూడా మనకి కనబడడు. ఆ తర్వాత ఈ వయసు దాటిపోతుంది కాబట్టి ఇంకా దేవుడు ఎందుకు నా పట్ల కార్యము చేయట్లేదని దేవుడు గురించి వ్యతిరేకంగా మాట్లాడి తన ఇష్టము జరిగించుకోవడానికి పరుగులెత్తినటువంటి వాడు కూడా కాదు. వాక్యం వింటున్న ప్రియులారా, ఏ దేవాది దేవుడు అబ్రహాంలకు ఏదైతే కట్టడ నియమించాడో కనాను స్త్రీలలో ఏ ఒక్కరిని కూడా చేసుకునకుండా ఈ యొక్క అబ్రహాం ఏ విధంగా జాగ్రత్త పడ్డాడో ఇస్సాకు కూడా తన యొక్క జీవితంలో దైవ చిత్తము నెరవేర్చబడినట్లుగా దేవుని యొక్క సమయము తన జీవితంలో ఏర్పడే విధంగా దైవ చిత్తములోనే తన జీవితము స్థిరపడాలని ఆశపడినటువంటి వాడు ఈ యొక్క ఇస్సాకు. గనుకనే ఏ చింత లేనటువంటి వాడే, ఇందాక నేను చెప్పాను యెహోవా చూచుకొనును అనేటువంటి మాట పలికిన వారిలో ఉండేది ఏంటంటే వారు భారం భరించిన అమ్మో వయసు అయిపోతుంది ఇంకెప్పుడు దేవుడు చేస్తాడు అని చింతించి కృశించిపోయి బలహీనపడి దేవుడు నాకేం చేయలేదని విసిగిపోయి వేసారిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి లోకానుసారంగా వెళ్ళిపోరు ఎవ్వరు కూడా. యెహోవా యీరే అంటే దేవుడు చూచుకుంటాడు అనేటువంటి వారు నిశ్చింత కలిగి ఇస్సాకులాగా దేవుణ్ణి ధ్యానించి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి అనుభవము కలిగినటువంటి వారు ఉంటారు. ఈరోజు యవనస్తులు చాలా మందికి ప్రార్థన జీవితము లేనటువంటి వారు, దేవుణ్ణి ధ్యానించేటువంటి సమయము లేనటువంటి వారు, ఈ లోకపు అలవాట్లలో ఈ లోకపు క్రియలలో ఈ లోకపు పరుగులలో బిజీ అయిపోయారు యవనస్తులు. గనుక ఈరోజు యవనస్తులకి దేవునితో సమయం గడపడానికి, దేవుని యొక్క సంఘములో సమయం గడపడానికి, దేవుని యొక్క కార్యక్రమాల్లో సమయం గడపడానికి చాలా మందికి కూడా ఆ యొక్క విలువ తెలియనటువంటి వారిగా చాలా మంది జీవిస్తున్నారు. వాక్యం వింటున్న ప్రియులారా, ఇస్సాకుకి చూడండి అబ్రహాము ప్రార్థన చేయమని చెప్పలేదు, ఇస్సాకుకి అబ్రహాము ధ్యానించమని కూడా చెప్పలేదు. కానీ అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా అబ్రహాము జీవితంలో ఏ విధంగా కార్యాలు చేస్తూ వచ్చాడు అవన్నీ గ్రహించినటువంటి ఈ యొక్క ఇస్సాకు దేవుని ఎడల ప్రేమ బంధాన్ని పెట్టుకున్నవాడు. గనుకనే ఈ యొక్క ఐహిక విచారములలో ఉన్నటువంటి వాడు కాదు ఇస్సాకు. అందుకే దేవుణ్ణి ధ్యానింప పొలములో బయలు వెళ్ళినప్పుడు కండులెత్తి చూసినప్పుడు ఒంటెలు రావడము ఇస్సాకు గమనించాడు. అక్కడి నుంచి ఎవరు వస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఇస్సాకు కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి రిబ్కాని తీసుకొని ఏలియాజరు వస్తున్నటువంటి సందర్భం మనకి కనబడుతుంది. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు నీకు అనిపించవచ్చు ఈ యొక్క ఏలియాజర్ని పంపించడానికి అబ్రహాము తండ్రి అయినటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు విషయంలో విచారించిన వాడు గనుకనే ఆలోచన కలిగిన వాడు గనుకనే తన యొక్క కుమారుడికి పెళ్లి ఈడు వచ్చినప్పుడు తన దాసుడైనటువంటి ఏలియాజర్ని ఆ కుమార్తెని తీసుకురావడానికి పంపించాడు. కానీ నా జీవితంలో ఒక కుమార్తెని తీసుకురావడానికైనా లేదంటే ఒక కుమారుని తీసుకురావడానికైనా నా గురించి విచారించేటువంటి వారు ఎవరు కూడా లేదు. నా తల్లిదండ్రులు బాధ్యత లేనటువంటి వారను లేదంటే నా తల్లిదండ్రులు చనిపోయారు నా పెళ్లి గురించి ఆలోచించేవారు నా బంధుల్లో కానీ నా స్నేహితుల్లో కానీ ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ ఒకటి నువ్వు ఆలోచన చే, ఇస్సాకుకి అబ్రహాము ఉన్నప్పటికీ కూడా ఇస్సాకు దేవుని సన్నిధిలోనే తన జీవితాన్ని అప్పగించుకున్నటువంటి వాడు. గనుకనే దేవుడు తగిన కాలంలో అద్భుతమైన కార్యము ఇస్సాకు జీవితంలో జరిగించాడు. నీ జీవితంలో నీ గురించి జీవిత భాగస్వామిని వెతికే వాళ్ళు ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో స్థిరంగా ఉన్నట్లయితే నీ జీవితంలో తగిన సమయం వచ్చినప్పుడు దేవుడే తగిన వరుణ్ణి దేవుడే తగిన వధువుని నీ దగ్గరికి తీసుకొస్తాడనే సత్యాన్ని గమనించాలి. దేవుని మహాకృప చేత 95వ సంవత్సరంలో బ్రాహ్మణ కుటుంబం నుంచి దేవాది దేవుడైన కృపచేత మా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. మా తల్లిదండ్రులకు మేము 5 సంతానము అందరం కూడా దేవుని కృపచేత నేను నా కుటుంబం యెహోవాని సేవించదమని రాయబడిన విధంగా మా కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారమై యేసు రక్తంలో మా పాపములు
మమ్మల్ని కడుక్కొని దేవుని యొక్క సేవ కొరకు పిలుపు పొందిన వారముగా దేవుడు మమ్మల్ని బలపరిచి దేవుడు మమ్మల్ని నడిపించాడు. మా పెద్దక్క వివాహము మేము యేసుక్రీస్తుని నమ్మనప్పుడే మా అక్క వివాహము హైందవ వివాహము జరిగింది. ఆ తర్వాత మా అక్క మా బావ యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. రెండో ఒక విషయంలో ఆలోచన చేస్తే మేము ఆ టైంకి యేసుక్రీస్తు ప్రభుని మేము నమ్ముకున్నాం. చాలా మంది అన్నారు యేసయ్యని నమ్ముకున్నా సరే అన్యుల వివాహము చేయొచ్చు, లేదంటే మంచి వరులు వస్తే మనం అన్యుల వివాహమైనా చేయొచ్చు అనేటువంటి ఆ యొక్క కాంప్రమైజ్ పరిస్థితి చేయాలని చాలా మంది అనుకున్నప్పటికీ కూడా మాకు ముందర మా వంశంలో ఏ ఒక్కరు కూడా యేసుని నమ్మినటువంటి వారు కానీ సేవ చేసినటువంటి వారు కానీ ఎవరు కూడా లేరు. యేసే మార్గంలో ఎట్లా వెళ్ళాలో ఎలా చేయాలో మాకేం తెలియదు, కానీ దేవుడు తన మహాకృప చేత మమ్మల్ని ఆయన నడిపిస్తూ రావడం మమ్మల్ని బలపరుస్తూ వస్తా ఉన్నాడు. అలాంటి ఆ సమయంలో మా రెండొక వివాహ విషయంలో దేవుడు మాతో ఒక వాగ్దానము చేశాడు. ఏంటిదంటే మీరు అల్లుళ్ళ గురించి తిరగాల్సిన పరిస్థితి లేదు, కానీ నేను మీ కొరకు తీసుకొని వస్తానని దేవుడు మా అమ్మతో వాగ్దానం చేశాడు. వాక్యం వింటున్న ప్రియులారా, దేవునికి అసాధ్యమైనటువంటి కార్యము ఏది కూడా లేదు. మేము ఎక్కడ కూడా మా అక్క గురించి వరుడిని వెతకడానికి మేము ఎక్కడికి తిరగలేదు, ఏ మ్యారేజ్ బ్యూరోల్లో కూడా మేము ఎక్కడ కూడా ఇవ్వలేదు, సబ్మిట్ చేయలేదు. కానీ ఆశ్చర్యకరంగా ఇలియాన్ రత్నం అనేటువంటి ఒక వ్యక్తి విశ్వాసి అయినటువంటి ఆ వ్యక్తి మా అక్క సీట్ దగ్గరకు వచ్చాడు. మా అక్క ఎక్కడెక్కడో తిరగలేదు, కానీ మా అక్క ఉన్న స్థలంలోనే నిశ్చింతగా దేవునికి తన జీవితాన్ని అప్పగించుకొని ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి సమయంలో ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు. ఏంటంటే దేవుడు నాకు కలలో నిన్ను చూపించాడు, వివాహము చేసుకోమని చెప్పని. ఎంత ఆశ్చర్యకరమైన కార్యం. అవును, మన దేవుడు ఆశ్చర్యకడు. వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, వాక్యం వింటున్న యవనస్తురారా, ఈ రోజు మీరు ఏ విషయంలో కూడా ఇది ఎలాగా, ఇది ఎక్కడ, ఇది ఏమి జరుగుతుంది అని మీరు ఏ విషయంలో ఆలోచించక్కర్లేదు. కానీ దేవుడు మంచి దేవుడు. జీవిత భాగస్వాములను తగిన కాలంలో తగిన సమయంలో దేవుడు నీ దగ్గరికి నడిపించే దేవుడు. కానీ నువ్వు జీవిత భాగస్వామిని వెతుక్కుంటూ దైవ చిత్తానికి వ్యతిరేకంగా లోకంలో పరుగులెత్తి వయస్సు ఎక్కువైపోతుంది కాబట్టి కనబడిన ఎవరో ఒకరిని చేసేసుకుందామని చెప్పి నీ జీవితాన్ని పతనము చేసుకోవద్దని, నీ జీవితాన్ని నరకపాలు చేసుకోవద్దని దేవుని పేరిట బ్రతిమలాడుకుంటున్నాను. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలు, ఈరోజు మా అక్క జీవితంలో అద్భుతము చేసిన దేవుడు, ఒక మంచి విశ్వాసిని తీసుకొచ్చి వివాహాన్ని ఘనంగా జరిగించినటువంటి దేవుడు, మా వంశంలో మొదటి క్రైస్తవ వివాహము ఆశ్చర్యపడే విధంగా దేవుడు జరిగించాడు. ఈరోజు మా అక్క బావ ఇద్దరు సేవలో వాడబడుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, సేవలో వాడబడుతున్నారు. అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో గడుపు, దేవుని చిత్తం జరిగించు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో చూచుకునే దేవునిగా, నిశ్చయముగా మహిమను పొందే దేవుడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమెన్. అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రోజు నా ప్రభ యెహోవా యిరే అని నాయన నువ్వు చూచుకునే దేవుడు అని ప్రభ అయ్యా, నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ప్రేమగల తండ్రి, ఈ రోజు నువ్వు ఏ విషయాల్లో నువ్వు చూచుకునే దేవుడు, తేటగా నువ్వు మాట్లాడి ఉండగా మా తండ్రి, ఈ రోజు ఆరాట పడుతూ తొందరపడుతూ నీ చిత్తానికి వ్యతిరేకంగా నా ప్రభ పరుగులు ఎత్తుచున్నటువంటి ప్రతి పరుగులకు తండ్రి ప్రభ అయ్యా అడ్డగించబడి నా ప్రభ నీ చిత్తములో కట్టబడుటకు ప్రతి జీవితాన్ని కూడా అయ్యా ఇప్పుడు మీరు సంధించమని ప్రార్థిస్తున్నాను నాయన. నీ కృపల ప్రతి జీవితాన్ని నాటమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ ఒక్కరు వారి జీవితాలు పతనము చేసుకోనకుండా ప్రభు నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి నశించిపోకుండా నాయన ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ జీవితాలలో ప్రభా మీరు జరిగించిన ప్రియ తండ్రి. ఈ సాకు వంటి నా ప్రభా అయ్యా చక్కటి ప్రవర్తన కలిగిన వారే యవనస్తులు. నీ కొరకు జీవించుటకు మీరు బలపరచండి. తల్లిదండ్రులకు విధేయులైన పిల్లలుగా మీరు మార్చమని వేడుకుంటున్నాను అయ్యా. ప్రతి దురలవాటు బంధకాల నుంచి నాయన, దుష్ట సంబంధమైన సహవాసాల నుంచి నా తండ్రి, వీళ్ళందరినీ కూడా మీరు విడిపించిన ప్రియ తండ్రి, మీకు స్తోత్రములనైనా. నీ కొరకు ప్రతి జీవితాన్ని నిలబెట్టి మైమను పొందుకోమని యేసునామం పేరిట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.